లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి 5000 రూపాయలు ప్రభుత్వం సాయం అందించాలని ఏదైతే అత్యంత నిత్యావసరాలు కందిపప్పు మినపప్పు పంచదార గోధుమ నూక కారం ఉప్పు సోపు వంటి అత్యంత అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేరుగా ప్రభుత్వం ఉచితంగా ఇంటికి అందించాలని ఏదైతే వరి ఆక్వా కొబ్బరి అరటి వంటి వ్యాపార ఉత్పత్తుల్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తూ మద్దతు ధర అందించాలని అదే విధంగా ఏదైతే ఈ రోజు విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వైద్య పోలీస్ శానిటరీ సిబ్బందితో పాటు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రక్షణ కిట్లు అందించాలనేటువంటి డిమాండ్స్ తో మరి ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క నిరాహార దీక్ష 12 గంటలు చేయడం జరిగింది. ఈ దీక్ష ద్వారా ప్రభుత్వానికి సూటిగా నేను చెప్తూ ఉన్నా ఈవేళ ఏదైతే ఢిల్లీ కేరళ వంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు ఇస్తే 4000 కలిపి 5000 రూపాయలు ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ మన రాష్ట్రంలో కేంద్రం 1000 రూపాయలు ఇస్తే 1 రూపాయి కూడా కలిపి ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి మనసు రానిటువంటి పరిస్థితి. మరి అంతేకాదు ఏదైతే మొన్న చూసాం వైఎస్ఆర్సిపి కాంట్రాక్టర్లకి 6400 కోట్ల రూపాయలు ఇటువంటి క్రూషియల్ టైంలో లాక్డౌన్ నేపథ్యంలో ఇచ్చారు. కానీ పేదవాడికి 5000 రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి మనసు రావడంలా. మొన్ననే చూసాం ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలకి రంగులు వేసుకోవడానికి 1300 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ వాటిని తొలగించడానికి ఇంకొక 1300 కోట్లు. అంటే రంగులకి 2600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఈవేళ పేదవాడికి 5000 రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి మనసు రానిటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క పాలకొల్లో చేసినటువంటి నా నిరాహార దీక్ష